హాయ్ అండి, ఈరోజు మనము ఎగ్ దోశ ప్రిపేర్ చేసుకుందామండి. దానికి మనం ఒక రెండు ఎగ్స్ తీసుకొని పగలగొట్టేసి దాంట్లో ఉల్లి కొంచెం ఉప్పు వేసేసి మంచిగా గిలక కొట్టుకుందామండి. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందామండి. పిల్లలు క్యారెట్ విడిగా తినలేరు కదా, దోశల్లో వేస్తే మంచిగా తింటారు. మంచిగా వేసేసి దోశ పిండం పెట్టేసుకొని దాన్ని నీట్గా తుడిచేసుకోవాలండి. తర్వాత పిండి వేసేసుకొని మంచిగా దోశలాగా చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఈ దోశకు మాత్రం ఆయిల్ మంచిగా పడుతుంది, ఎంత ఆయిల్ వేసుకుంటే మనకు అంత టేస్ట్ వస్తుంది. తర్వాత మనం రెడీ చేసుకున్న ఎగ్ను దోశ పైన వేసేసి మంచిగా కాలనివ్వాలండి. చూసారుగా దోశ ఎంత చక్కగా వచ్చిందో. దాన్ని మంచిగా నీట్గా తీసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. పిల్లలు ఇది తినేలోపు మనం మరో దోశ వేసుకుందామండి. దీనికి మనము పుదీనా చట్నీ వేసాము. పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. మనకైతే ఇప్పుడు ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఈ దోశ తినేలోపు మనము ఇంకొక దోశను కూడా రెడీ చేసి పిల్లలకు వెంటనే సర్వ్ చేసేద్దాము. దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో చకచక రెడీ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. కాకపోతే నైట్ మనము దోశ పిండిని రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. అలా అయితే తెల్లవారుజామున తొందరగా రెడీ అయిపోతుంది. మరొక దోశ కూడా వేసేసుకుందామండి. ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి. అలాంటప్పుడే దోశ అతుక్కోకుండా నీట్గా వస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ అదే ప్రాసెస్, మళ్ళీ ఆయిల్ పోసేసుకొని అన్నీ కలిపేసుకున్న ఎగ్ను దానిపైన పోసేసుకొని మంచిగా కాలనివ్వాలి. చూసారా ఎంత చక్కగా కాలిపోయిందో. మనము హోటల్లో తినే దోశ కంటే ఇది చాలా బెటర్ అండి ఇంట్లో తయారు చేసుకుని.